ఏడ్చావా ఇప్పుడు? చాలా సందర్భాలు నేను ఏడుస్తానండి. నేను అది నాకు నాకు నచ్చిన ఫీలింగ్, అది ఏడుపు అనేది మగవాళ్ళు ఏడకూడదు అది అంటారు కానీ నేను నమ్మనండి. ఏడుపు అనేది ఒక గుడ్ ఎమోషన్. అది ఐ క్రై ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తాను. ఏది అలాంటి సందర్భం ఏంటి అంటే అంటే అదే అండి ఫెయిల్యూర్. ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు డైలీ ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళినా పోయింది రిజెక్షన్, అది ఒక దగ్గర తట్టుకోలేకపోయానండి. ఇంకెట్టుపోయి అంటే అప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నా కానీ నచ్చట్లేదండి నాకు. అవి పేర్లు చెప్పాలి కానీ అది ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు కూర్చొని ఇచ్చినాను, అప్పుడు ఇంటి ఇలాగా అయిపోతానా, లేకపోతే ఆ భయాలు, ఇన్సెక్యూరిటీస్, అప్పుడు బాగా నేను ఇది కాదు ఏదో అని అనే ఫీలింగ్ అంతేనా? అదే అంటే నన్ను నేను అక్కడ చూసుకోలేకపోయానండి, అక్కడ నేను ఉండలేకపోయాను. అంటే మరి అప్పుడు మళ్ళీ అనిపించేది నీ మొహానికి వచ్చిందే ఎక్కువ, ముందు చెయ్యి ఆ తర్వాత చూసుకుందామని అని మళ్ళీ అది కూడా ఆలోచన కూడా ఉండేది మళ్ళీ. బట్ యా సందర్భాలు ఉన్నాయండి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.